హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం టిఫిన్ సెంటర్ అల్లపు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా కరెక్ట్ కొలతలతో తయారు చేసి పెట్టుకుంటే మీకు నెల రోజుల వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. పొద్దున్నే మనకి హడావిడి అనేది లేకుండా ఈజీగా మనం టిఫిన్ రెడీ చేసుకోవచ్చు. 100 గ్రాములు చింతపండు తీసుకోండి. ఈ చింతపండులో ఉండే ఇత్తనాలు ఈయనలో ఉన్నాయి కదా, వీటిని తీసేసి ఓ బౌల్లోకి వేసుకోండి. ఇలా ఒక బౌల్లో వేసుకుందాం. ఈ పైన ఈయనంతా తీసేసుకుంటే మనకి పచ్చడి చక్కగా నలిగిపోతుంది గ్రైండ్ చేసుకునేటప్పుడు. ఇలా చింతపండుని శుభ్రం చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండులో వేడి నీళ్ళని కాసుకుని పోసుకోండి. వేడి నీళ్ళు పోసడం వల్ల చింతపండు సాఫ్ట్గా అవుతుంది. మునిగేలా వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. 100 గ్రాములు అల్లాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి తడి అనేది ఏమీ లేకుండా పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కోసి తీసుకోండి. 100 గ్రాముల అల్లానికి 100 గ్రాములు బెల్లం పడుతుంది. 100 గ్రాములు తురిమిన బెల్లం తీసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కారం తీసుకోవచ్చు, మీరు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఇట్లా 50 గ్రాములు కారం తీసుకోండి. మీరు తక్కువ తినేటైతే ఇంకొక 10 గ్రాములు తక్కువైనా వేసుకోవచ్చు. 80 గ్రాములు ఉప్పు తీసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న బాండి పెట్టుకోండి. దానిలో 1 టీ స్పూన్ మెంతుల్ని దోరగా వేయించుకోండి మాడకుండా. మీ దగ్గర మెంతి పిండి ఉంటే డైరెక్ట్ మెంతి పిండిని కూడా వేసుకోవచ్చు. ఇలా మెంతులు వేగాక దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోండి. శనగపప్పు మెంతులు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోండి. దానిలో వేయించుకున్న శనగపప్పు మెంతులు కూడా వేసుకోవాలి. దీనిలోని అల్లం ముక్కలు వేసుకుందాం. బెల్లాన్ని కూడా వేసి ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో నానబెట్టుకున్న చింతపండుని వేసి గ్రైండ్ చేసుకుందాం. దీనిలోనే కారం కూడా వేసుకుందాం. దీనిలో ఇప్పుడు 2 వెల్లుల్లి గబ్బాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో ఇప్పుడు ఉప్పును వేసి గ్రైండ్ చేసుకుందాం. మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళని వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్నాక దీనికి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని తాలింపుకి ఒక బాండి పెట్టుకోండి. దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయని ఇలా ఒకటి తుంచి వేసుకోండి. 2 వెల్లుల్లి గబ్బాలని కొద్దిగా ఇలా దంచి వేసుకోండి. పచ్చళ్ళకి వెల్లుల్లి వేసుకోవటం మంచి సువాసనతో చాలా రుచిగా అనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిపోయాక దీనిలో కరివేపాకు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చళ్ళ వేసి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా అనిపించే మనకి టిఫిన్ సెంటర్ అల్లపచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఇంకొంచెం పలసగా కావాలంటే దీన్ని స్టోర్ చేసుకుని తినేటప్పుడు కొద్దిగా వాటర్ని కలుపుకొని తినవచ్చు. ఇట్లా దీన్ని గ్లాస్ సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి నెల రోజుల వరకు కూడా దీన్ని తినచ్చు. పొద్దున్నే మనకి హడావిడి అనేది లేకుండా పచ్చడి అనేది రెడీగా ఉంటే టిఫిన్ చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.